అయితే ఆ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో నాకు కొంచెం చెప్తావా అని అడిగాడు రామచంద్రమూర్తి. ఆ జీవన్ముక్తుడు విధి చూపిస్తున్నారు. జీవన్ముక్తుడు శరీరంతోనే ఉంటాడు, కానీ అతడు విచారణ మార్గం కాదు, విచారణ మార్గమ్యం పొందిశాడు. తాను బ్రహ్మమే అని తెలుసుకుని ఉంటాడు, కానీ శరీరంలో ఉంటాడు. శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే శాస్త్రవిధిని అతిక్రమించాడు, ఇది బాగా తెలుసుకోవాల్సింది అని శాస్త్ర పాలన చేస్తాడు. శాస్త్రాన్ని ఎప్పుడు దూషించడు, అతిక్రమించడు. అంతేకాదు విశ్వాన్ని ఎలా చూస్తాడంటే మనం చూసినట్టు చూడట, విశ్వాన్ని ఒక శూన్య వస్తువును చూస్తున్నట్టు చూస్తాడు. అతని విశ్వం మనస్సులోకి వెళ్ళదు, ఆ దృష్టి వెళ్ళదు ఇక్కడ. అయితే పనులు మానేస్తాడా అంటే వాడికి బాహ్యస్పృహస్తో పని చేస్తాడు, కానీ పనితో అంటుకోడు అంతే. అందుకే వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. పనితో అంటుకున్న వాడికి ఇది అవుతుందా లేదా, ఇది జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉంటుంది. అవాలనే ఒకటి రాగం ఉంటుంది, ప్రతికూలం వచ్చే వాళ్ళ మీద కోపం ఉంటుంది, వాడికి అవేవి ఉండవయ్యా. కనుక వాడు జ్ఞానపరతంత్రుడి ఉంటాడు. వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నా నిద్రిస్తున్నట్టుంటాడు, నిద్రావస్థలో ఉన్నా జాగ్రత్త అవస్థలో ఉన్నట్టుంటాడు అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరం. అంటే నిద్దట్లో నడిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు ఎక్కడ నడుస్తున్నారో తెలియదు, నిద్దట్లో ఉంటారు, నడక సాగిపోతుంటుంది. అలాగే బ్రహ్మమునందు నిష్ఠితులు వాడు ప్రపంచంలో సంచరిస్తుంటారు. అంటే మరి మొద్దులాగని కాదండి. అయితే మీరు నిద్రిస్తూ నడిచే వాళ్ళ గురించి చెప్తున్నారు, నిద్రిస్తూ వినే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ. వాళ్ళకి దీని దారిదే, కానీ ఇక్కడ ఉంటూనే ఇది అంటకుండా ఉండడం అనేది ఒకటి మనకు అలవాటు అయింది కదా ఆసక్తి లేనప్పుడు. కనుక ఒక విషయం మీద ఆసక్తి లేనప్పుడు ఇది అంటదు, అంతే కదా. అంటకుండా ఉండడం అలవాటు మనకు ఆసక్తి లేని విషయంపై. అంతే కదా, ఇక్కడ ఏదో కూర్చుని మన పని మనం చేసుకుంటుంటే అక్కడైతే రణగుణ ధ్వని ఎవడో కబుర్లు ఆడుతుంటాడు, మనకు తెలియదు దాని అర్థమేంటో ఆలోచించాం. ఎందుకు దుష్టటి పెట్టట్లేదు, అవునా లేదు? లోకంలో చూడండి, ఏదో ఒక మంచి లక్ష్యం పెట్టుకుంటాం, దానికోసం కృషి చేస్తుంటాం. ఆ సమయంలో చిన్న చిన్న విషయాలు పట్టవు, అవునా లేదా? ఏ చిన్న విషయం పట్టదు. ఉదాహరణకి రేపు పొద్దున్నేదో పెళ్ళో ఏదో మనం చేయాల్సింది ఉంది, ఈ మధ్యలో మనం టీ కాఫీ అన్నీ మర్చిపోతాం, ఎవడో ఏదో చిన్న మాట అంటాడు. ఒకప్పుడు అలాంటి మాట అంటే లేచి పెద్ద రభస్ చేసేవాళ్ళం, ఇప్పుడు పట్టించుకోం దాన్ని. ఎందుకంటే మన లక్ష్యం పెద్ద దాని మీద ఉండేది కనుక చిన్నవి పట్టలేదు. కనుక లక్ష్యం పెద్ద దాని మీద ఉన్నప్పుడు చిన్నవి పట్టవు. అందుకే ఒక బిగ్ పిక్చర్ బిగ్ లక్ష్యం ఉన్నటువంటి వాడు అల్పుల్లాగా ప్రతి చిన్నదానికి గేకడం పేకడం చేయడు, తెలుసుకోండి ఇక్కడ. అలాగే బ్రహ్మమునందు లక్ష్యం ఉన్నవాడే అలా ఉన్నప్పుడు బ్రహ్మమునందు నిష్ఠ ఉన్నవాడు ఏం చేస్తాడు వాడు? దీన్నే పరధ్యానం అంటాం. లోకంలో ఈ పదం వాడుతూ ఉంటాం, ఏం పరధ్యానంలో ఉన్నారని. పరధ్యానంలో అంత గొప్పవాళ్ళు ఉన్నారండి ఇక్కడ. పరధ్యానం, పరమంటే సర్వోత్కృష్టం, సర్వోత్కృష్టమునందు మనస్సు నిలిపినవాడు పరధ్యానం. అలాంటి వాడు దొరకడం మహాకష్టం. ఇంకో పరధ్యానం అంటే తన తప్ప మిగిలినవన్నీ ఆలోచించేవాడు, పరుల్ని ధ్యానించేవాడు పరధ్యానం. ఇది కూడా బాగానే ఉంది. మొత్తం ఇది ఆ పరధ్యాన చింత. అంటే మనకి కూడా ఏమీ పట్టకుండా ఉండడం అలవాటే. మళ్ళాంటిది కాకపోయినా అసలు ఏమీ పట్టని వాడి స్థితిని ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. నోదేతి నాస్తమాయాతి. అంతేకాదు సుఖం కలిగినప్పుడు ముఖం వికసించి దుఃఖం కలిగిన ముడుచుకోవడం ఇలాంటి వాడి దగ్గర ఉండవు సుమా. అలాంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. దీన్నే భగవద్గీతలో మరో పదంలో చెప్పారు, స్థిత ప్రజ్ఞుడు అని ఒక మాట. ఇక్కడ వాడి ప్రజ్ఞ స్థిరమైపోయింది. ఇక్కడ ప్రజ్ఞ అంటే అంతఃశ్చేతన, ఆ చైతన్యము స్థిరంగా ఉంది. దేని ఎందు? బ్రహ్మమునందు, జగత్తులుగా. అది స్థిత ప్రజ్ఞ శబ్దానికి అర్థం ఇక్కడ. అటువంటి వాడు యో జాగర్తి సుషుప్తస్తో యస్య జాగ్రన్న విద్యతే, ఇందాక చెప్పిన మాట చెప్తున్నాడు. ఎందుకంటే అతను మేల్కొని కూడా నిద్రిస్తూ ఉంటాడు, నిద్రిస్తున్నా మేల్కొని ఉంటాడు అన్నాడు. ఇక్కడ మన దృష్టిలో అతనికి ఏది పట్టనట్టుంది కనుక జడు అనుకుంటాం, కానీ అతడు జడు కాడు. అతంత చైతన్యం మనకి లేదు, అతను పూర్ణ చైతన్య వస్తువుతో దాదాత్వం చెందాడు. ఇది తెలియాలంటే భాగవతంలో జడభరతున్న చరిత్ర పూర్తిగా చదవాలండి. ఎక్కడ ఆగిపోతామంటే మనం ఆయన లేడి మోహన్లో పడి లేడయ్యాడు, మళ్ళీ తర్వాత జడభరతుడయ్యాడు అన్నడంతో సరదా మనకి. అది లేడి జన్మ ఇవ్వడం మనకి మంచి స్టోరీ, అక్కడ ఆగిపోతాం. కానీ జడభరతుడి చిత్తవృత్తి ఏంటి? జడభరతుడు రఘుగణుడితో మాట్లాడిన మాటలు ఏమిటంటే వశిష్ఠ రామాయణం మరొకటి కాదు. అక్కడ ఇదే ఉన్నది. మరి అటువంటి వాడిని భాగవతం ఉత్కృష్ట స్థితిలో చూపిస్తోందంటే వ్యాసుడు వాల్మీకి ఎటెళ్ళినా మనం లొదలరని తెలుస్తుంది ఇక్కడ. వాళ్ళు ఈ సత్యం తెలియజేసేవారు కూరుకోరు. పైగా వాడు కూడా లోకంలో ఉన్నప్పుడు పూర్వ ప్రారంభం బట్టి శరీరం ఉంటుంది, శరీరంలో వాడు ఉంటాడు. కానీ శరీరం నేను అనుకోని అజ్ఞానం వాడుకుండదు. అటువంటిప్పుడు వాడు కూడా మనలాగా నవ్వుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి వాడు ఒక సినిమా చూస్తున్నట్టు కనబడతాడు, ఒక పాట పాడతాడు, అంతేగాని ఎప్పుడు ఇలాగే కూర్చోడండి. వాడు కూడా మామూలు నవ్వుతూ ఉంటాడు, మనలాగే పనులు చేస్తూ ఉంటాడు. ఎవడైనా కూర్చుని ఏదో ఆట ఆడుతుంటే నేను రానా ఆడనా అంటాడు, కానీ అలా చేస్తున్నట్టు కనబడవచ్చు. వాడు కూడా మనలాగే నవ్వుతున్నట్టు, మళ్ళా ఏడుస్తున్నట్టు కనబడతాడు. అందుకే జీవన్ముక్తులను కానీ వారికొక పోస్చరు, వాళ్ళకొక యూనిఫారం ఇవి ఊహించుకోకండి. వాడు మామూలుగా మనతో కలిసిపోతాడు, వాడు ప్రత్యేకంగా కనబడాలని అనుకోడు.
అందుకే వాళ్ళని పోల్చడం మహాకష్టం. అందుకే సుఖయోగింద్రుని ఎవ్వరూ పోల్చలేకపోయారు. తన మానంతా తిరిగేస్తున్నాడు ఇక్కడ. ఆ తిరుగుతున్న ఒక్కొక్క దశలో వాడిని వాడు మర్చిపోయినప్పుడు మిగిలివాడు పిచ్చివాడు అనుకుంటారు. పోల్చుకోగలిగాడు పరీక్షిత్ మహారాజు ఒక్కడే. జీవన్ముక్తులను కానీ సుఖయోగింద్రుడు గుర్తు రావాలి. ఇక్కడ విచారణ మార్గంలో ఉన్నవాడికే వేటి మీద పెద్ద ప్రీతి ఉండదు. అసలు వస్తువు తెలిసాక ఇది వివేచనతో ఇది పనికిరాదని తెలుసుకున్నాడు. అందుకని నేను ఉపన్యాసం విన్నాను గనక ఇవన్నీ పనికిరానివి అనకూడదు. నువ్వు వివేకంతో పనికిరానివని తెలుసుకున్నాక దాని మీద ఆసక్తి పోతుంది. ఇక్కడ అలా విచారణ మార్గంలో ఉన్నవాడే ఆ విధంగా పట్టకుండా ఉంటాడే. సిద్ధి పొందినవాడు ఎలా ఉంటాడు చెప్పు. రాగద్వేష భయాదీనాం అనురూపం చరన్నపి, వాళ్ళు అలా ఉన్నట్టు కనబడ్డా. ఈ విషయం మనకి త్రిపుర రహస్యంలో చిట్ట చివరికి దూర్వాసులు వారు ఇలా ఉంటారు, మహాకోపంగా కనబడతాడు. అయితే జీవన్ముక్తుడు కాడా? జీవన్ముక్తుడే. ఆయన కోపాది వికారములకు అంటాడు. ఆయన ఆయా నిమిత్తములను అనుసరించి వాళ్ళ శక్తిని వినియోగిస్తారండి. ఇక్కడ ఇది ఒక రహస్యం. అందుకే జీవన్ముక్తులు మనలాగే ఉంటారు అంటే ఆయనకి జలుబు వచ్చిన తుమ్ముతాడు, ఆయనకి జ్వరం వస్తాయి. కాబట్టి ఆయన ఏం జీవన్ముక్తుడు అంటే ఆయనకు మహిమగా నాలుగు చేతులు వచ్చి ఢామ్ ఢామ్ అని వెలిగిపోతూ ప్రకాశిస్తాడండి. వాడు మనలాగే ఉంటాడు, దేహ లక్షణం అదే. కానీ వాడి బుద్ధి నీకు అర్థం కాదు. ఆ మాట వ్యాసుణ్ణి చూసినప్పుడు వీళ్ళ కొడుకు ముక్తి పొందాడు కానీ ఈయన ఎందుకు పొందలేదంటే ముక్తి పొందలేదు ఆవిడ చెప్పాడయ్యా నువ్వు, ఈయన జీవన్ముక్తుడు, ఇలా కనబడుతున్నా నీలా కనబడుతున్నా నువ్వు అనుకుంటున్నావేమో మహాత్మను అర్థం కాదని చెప్పాడు. తెలుసుకోండి ఇక్కడ జీవన్ముక్తుల స్థితి ఆ విధంగా ఉంటుంది. అంతేకాదు యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే వయ హర్షామర్ష భయాన్ముక్త సజీవన్ముక్త ఉచ్యతే. కించిత్ భేదంతో ఇదే శ్లోకం భగవద్గీతలో కనబడుతుంది. ఎంత చక్కగా చెప్పాడంటే ఎవడి వల్ల లోకానికి భయం ఉండదో, లోకం వల్ల ఎవడికి భయం ఉండదో, ఎవడు సుఖదుఖాలను అనుభవించడో వాడు జీవన్ముక్తుడు ఒకటేమాట. ఎందుకంటే వాడు లోకమే పట్టదు కనుక లోకంలో ఎవడిని ఒక్క మాట అనడు, వాడిని మార్చే ప్రయత్నం చేయడు. వాడికి పట్టదు. ఎవడి కర్మలు వాడు అనుభవిస్తుంది వీడు ఎవడండి మార్చేది. ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదభాయాత్ అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక వాడి వల్ల ఎవడికి భయం లేదండి. జ్ఞాని వల్ల ఎవడికి భయం లేదు. అలాగే జ్ఞానికి ఎవడి వల్ల భయం లేదు. ఎందుకు భయపడతాడు? ఎందుకంటే ఫలానా వాడు వల్ల భయం అంటే దేనికి? దేహానికి. దేహం తాను కానీ స్పృహ ఉన్నవాడు తనకు భయం అనుకుంటాడా చెప్పండి ఇక్కడ. అందుకే తన మానాన్ని తన పొలంలో కాపలా కాస్తూ ఉన్నాడు. ఆ పక్క నుంచి ఒక ఆటవిక రాజు వెళుతూ ఉన్నాడు. అతడు ఒక యజ్ఞం చేయదలుచుకున్నాడు, దానికి నరబలి ఇవ్వాలనుకున్నాడు. ఏ నరుడు బలికి దొరుకుతాడు చెప్పండి ఇక్కడ? ఈయనేదో చక్కగా బలంగా కూర్చున్నాడు, బాగున్నాడు అని చెప్పేశారు. రా అని శుభ్రంగా స్నానం చేయించారు, స్నానం చేసుకున్నాడు, పసుపు కుంకాలు పెట్టించుకున్నాడు, యూపస్తంభానికి కట్టారు, కట్టించుకున్నాడు. తిన్నగా బలి దగ్గర తీసుకెళ్ళి వెళ్ళాడు ఆయన. అంటే ఏం పట్టింది ఆయనకి? భయపడలేచ్చు, నన్ను బలిచ్చేస్తున్నారే అని భయపడలేదు. ఇక్కడ అలాగే కూర్చున్నాడు ఇక్కడ. అయితే అలా ఉంటే జడు అంటారు కదండి, అలాగే అనుకున్నారు అందరూ. వాడి పేరే జడభరతుడు. తీరా ఏం జరిగింది అక్కడ? బలిద్దామని కట్టెత్తగానే ఏ ఖాళీ ముందు బలి పోయారో ఆ ఖాళీ బయటకు వచ్చి ఆ జీవన్ముక్తుడికి దండం పెట్టి వాళ్ళందరినీ తాను నరికి విప్పిందండి. ఇక్కడ వాడు జీవన్ముక్తుడు అంటే, జీవన్ముక్తుడు అంటే ఏమనుకున్నారు ఇక్కడ? జీవన్ముక్తుడు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. ఎందుకంటే సర్వశక్తివంతమైన బ్రహ్మము తాను అనుకున్నాడు కనుక తాను సర్వశక్తివంతుడే. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. అందుకే జీవన్ముక్తుడు ఏదైనా చేయగలడు, ఏదైనా కాగలడు. చెయ్యాలి కావాలని సంకల్పం ఆయనకు ఉండదు. అందుకే జీవన్ముక్తుడు అలా కదిలి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం మన మీదకి వస్తుందండి. తెలుసుకోండి, ఒక్క జీవన్ముక్తుడు కదిలిన సామాన్యమైన అంశం కాదు. అలాంటి జీవన్ముక్తుడైన అవధూతులు పిచ్చి మాట్లాడిన దీవెనలు అవుతాయి, వాళ్ళు రాళ్లతో కొట్టినా వరాలు అవుతాయి. మహాత్ములు అలాంటి వాడు దొరకడమే కష్టం సుమా. అది జీవన్ముక్తుడి యొక్క స్థితి సామాన్యమైనది కాదు. అందుకే వాడి వల్ల లోకానికి భయం ఉండదు, లోకం వల్ల వాడికి భయం ఉండదు. వాడు సుఖదుఖాలను అనుభవించడు. సంసారంలో ఉన్నా ఆసక్తి లేకుండా ఉంటాడు. దేహమున్నా వాడు నిరాకారుడే. చూసారా? దేహమున్నా నిరాకారుడట, సంసారంలో ఉన్నా సంసారికాడు. దేహమున్నా నిరాకారుడు ఎలా అయ్యాడు? దేహం నేను అనే భావం వాడికి లేదు గనక నిరాకారమే సర్వవ్యాపకమైన బ్రహ్మమే తాను అనుకున్నాడు. ఇది గొప్ప రహస్యం అండి ఇక్కడ ఆ అంశం. అందుకే అటువంటి వాడు ప్రతి జీవుడు హృదయాన్ని స్పృశించగలడు. ఎందువల్లంటే సర్వజీవుల హృదయంలో ఉన్న ఆత్మతో తాను తాదాత్మ్యం చెందాడు కనుక వాడు సర్వజీవుల హృదయాల్ని స్పృశించగలడు. ఈ రహస్యమే ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరభోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని సుఖయోగింద్రులు నమస్కరిస్తూ సూత పౌరాణి కూడా భాగవతంలో అన్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే నాయనా అని సంబోధిస్తే
వృక్షములన్నీ ఆయన చూసి ప్రతిధ్వనులతో సమాధానాలు చెప్పాడు. ఎందుకంటే సర్వవృక్షముల హృదయంలో ఉన్న ఆత్మయే తానుగా ఉన్నటువంటి సుఖయుగింద్రుడు వెళుతూ ఉంటే వృక్షాలు కూడా స్పందించేయండి. ఇక్కడ తెలుసుకోవాల్సినది అందుకే చైతన్య మహాప్రభు వెళ్ళిపోతూ కృష్ణ కృష్ణ అని పార్వశ్యంతో వెళ్ళిపోతూ ఉంటే అడవిలో ఉన్నటువంటి పులులు సింహాలు కూడా కృష్ణ అంటూ ఆయన వెనుక వెళ్ళి, అరే కృష్ణధ్వని ఎలా వస్తుంది అంటే సర్వభూత వ్యాపకుడైన పరమాత్మ అయిన కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోయాడు గనక ఆ తాదాత్మ్యంలోంచి ఆయన కృష్ణస్మరణ చేస్తూ ఉంటే సర్వభూతముల్లో ఉన్న కృష్ణుడు ఒక్కసారి స్పందించి బదులు పలికాడండి. ఇవి ఆశ్చర్యకరమైన అంశం. ఆ స్థితి అర్థమవడమే మహాకష్టం. అది పరాకోటికి సంబంధించిన స్థితి. అది జీవన్ముక్తుడి యొక్క స్థితి. ఏ సమస్తార్థ జాతేషు వ్యవహార్యప్య శీతల పథార్థేషు పూర్ణాత్మ స జీవన్ముక్త ఉచ్యతే. జగద్వ్యాపారంలో సంచరిస్తున్నప్పటికీ కూడా కామక్రోధాది వేగాలు ఎవడికి లేవో, పదార్థములన్నిట్లోనూ పూర్ణ బ్రహ్మమును చూస్తాడెవడో వాడు జీవన్ముక్తుడవుతాడు. అలాంటి జీవన్ముక్తుడు ఇదివరకటి ప్రారంధం ప్రకారం శరీరం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, కానీ ప్రారంధ కర్మ కూడా అతనికి అనుభవానికి రాదు. ఇది తెలుసుకోవాలి. భగవత్పాదుల వారి వివేక చూడమనిలో జీవన్ముక్తుడు ప్రారంధ కర్మ ఉంటుందా అని ఒక ప్రశ్నకి గొప్ప మాట చెప్పాడు. ప్రారంధ కర్మ అనుభవించేటువంటి దేహ ప్రాణ బుద్ధులు ఇవేవి తాను కాననుకున్నవాడికి అది ఉంటుందా? కానీ ప్రారంధ కర్మ ఫలం ఉంటుంది అనడానికి లేదు. కానీ వచ్చిన దేహం పోయే వరకు మాత్రం అందులో ఉంటాడు. తర్వాత ఈ దేహం కాలగతిలో వెళ్ళిపోతుంది, అతడు విదేహముక్తిని పొందుతాడు. ఇక్కడ అప్పుడు ముక్త స్థితిని పొందుతాడు అంటూ జీవన్ముక్తి విదేహముక్తుల గురించి అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఏదైనా ఒక పని చేస్తే వ్యవహారంలో ఉంటాడు కనుక చేస్తాడు. ఆ పని ఎంత సమర్థవంతంగా చేస్తారంటే ఆ పనికి కొన్ని బలాలు ఉంటాయటండి. ఆ బలం ఏంటంటే వాడికి రాగద్వేషాలు ఉండవు. ఎందుకంటే వాసన లేదు కదా, అహంభావం ఉండదు, ఇవేవి నేను దేహం అనే భావం ఉండదు, ఇవేవి ఉండవు కనుక వాడు ఇంకా గొప్పగా చేస్తాటండి. ఇది తెలుసుకోవాలి. అందుకే యుద్ధం చేయడానికి వెనుకాడినటువంటి అర్జునుడికి బ్రహ్మ విద్య కృష్ణుడు ఎందుకు బోధించాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకు వేదాంత విద్య అంటే రేపటి నుంచి వంట మానేస్తానేమో అందుకే వినలేదమ్మా, వంట ఇంకా బాగా చేస్తాం. రామకృష్ణ పరమహంస గొప్ప మాట అన్నాడు, అద్వైత జ్ఞానం ఎంత గొప్పదంటే ఒక కళాకారుడికి అద్వైత జ్ఞానం ఉంటే వాడి కళ అద్భుతంగా ఉంటుంది, ఒక యోధకి అద్వైత జ్ఞానం ఉంటే వాడు ఇంకా బాగా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే వాడికి కోపము ద్వేషము ఇవి కాకుండా కర్తవ్యం అనే భావనతో చేస్తాడు. ఇక్కడ దేహం యొక్క కర్తవ్యం అది విధి, విధి అనే భావంతో చేస్తాడే తప్ప మరొక భావంతో చేయడు. ఇప్పుడు తెలుస్తుంది కదా.